అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయాలని ఎంపీపీ కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంచిపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటికుండే గ్రామ పంచాయతీకి చెందిన పోలేబోయిన కృష్ణారావు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 60,000 రూపాయల విలువగల చెక్కును ఎంపీపీ రేగకాలిక మండల అధ్యక్షులు రావుల సోమయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేగ సత్యనారాయణ, వాసిరెడ్డి నేతాజీ, సర్పంచులు పాయా నరసింహారావు, పోలేబోయిన నరసింహారావు, కొమరం విశ్వనాథం, మహిళా మండల అధ్యక్షురాలు కాసు లావణ్య, యూత్ ప్రధాన కార్యదర్శి కాటుకాజ్వాల దిలీప్, సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టి మల్లా ప్రవీణ్, దాసరి సాంబశివరావు, మల్లిపెద్ది రవి, నైనర్పు వెంకటేష్, కల్లూరి బాలయ్య, చిట్టిమల్ల కృష్ణ, బంధు సతీష్, సాధనపల్లి లక్ష్మీనారాయణ, మేడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.